ముస్లిం హక్ ఎక్కువ అమెరికా నుంచి కానీ కెనడా నుంచి కానీ లేదా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇటువంటి చోట్ల నుంచి మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇండియాలోని రకరకాల ప్లేసుల నుంచి పానిక్ డిజార్డర్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, రకరకాల వృత్తుల్లో మంచి మంచి స్థాయిలో ఉన్న వీళ్ళు ప్రొఫెషనల్స్. వాళ్ళు ఒకసారి గానే వాళ్ళకి ఎసిడిటీ లాంటివి, యాంగ్జైటీ లాంటివి ఒకసారి వచ్చినప్పుడు తెలియకుండా అది చెస్ట్ మీద ప్రభావం చూపిస్తుంది, చెస్ట్ అంతా టైట్ అయిపోతుంది. ఆ టైట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే తమకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందేమో అనే భయంతో కార్డియాలజిస్ట్ దగ్గరికి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి, చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. పదే పదే వాళ్ళకి శారీరమైన జబ్బు ఏదో వచ్చిందేమో, తమకు గాన ఒక హార్ట్ అటాక్ గాన వచ్చిందేమో అని చెప్పేసి ఎక్కువ కార్డియోగ్రాము, టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్, తర్వాత ఈజీలు, ఈసీజీలు, ఈజీ కాదు ఈసీజీలు, తర్వాత బ్లడ్లోని అన్ని రకాల ప్రొఫైల్స్ చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, పేపర్లో ఏది వచ్చినా సరే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చదువుతూనే ఉంటారు. అండ్ ఆల్సో టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీళ్ళు ఎక్కువ దీని రిలేటెడ్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. అండ్ అంతకంటే ప్రధానమైనది ఏంటంటే యూట్యూబ్లో కూర్చుని గూగులింగ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆడ పైచ్యంతో ఏదైనా ఒక వీడియో పెట్టాడు అనుకోండి, అది ఇంకా వీళ్ళకి తలనొప్పిగా మారి మళ్ళీ మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఆ డాక్టర్లు అన్ని టెస్టులు చేసి నీకేమీ లేదని చెప్తుంటారు, ఆ డాక్టర్ మీద నమ్మకం పోతుంది. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా రొటీన్ పరీక్షలు అన్నీ చేయించుకుంటారు. ఆ డాక్టర్ చెప్పిన మాటలు కొన్నాళ్ళు వింటారు, అది నచ్చదు. ఎవరికొకరికి రకరకాల డాక్టర్లకి కాల్ చేసి వారు మెయిల్స్ పెట్టి వారు కన్సల్ట్ చేసి తమకు ఏ జబ్బు ఉందో ఏంటో దాని నుంచి బయటపడాలి. తమకైనా హార్ట్ అటాక్ వచ్చిందా, ఎందుకంటే మా పెద్దనాన్నగారు ఇలాగ చనిపోయారు, మా తాత గారు ఎలాగ చనిపోయారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎలాగ చనిపోయాడు, మా చుట్టాలు తాలూకు ఎలాగ చనిపోయాడు, మాతో చేసే కొలీగ్ కూడా ఇలాగే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి పదే పదే భయపడుతూ ఆందోళనపడుతూ ఉంటారు. హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ ఎక్కడొస్తుందంటే థాట్ అటాక్ అనమాట. థాట్ అటాక్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చుకుంటుంది హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ రావడానికి ప్రధానమైనది ఏంటంటే హర్ట్ అవ్వడం, ప్రతిదానికి హర్ట్ అవుతున్నాం. ఎందుకు రా నువ్వు హర్ట్ అవుతున్నావు అని అడగండి, హార్ట్ ఉంది హర్ట్ అవ్వడం నా జన్మవక్క అంటున్నాం. ఈరోజు స్ట్రెస్ పెరిగిపోయింది, యాంగ్జైటీ పెరిగిపోయింది, భయాలు పెరిగిపోయినాయి, ఆందోళనలు పెరిగిపోయినాయి, నిరంతరం కూడా మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం, 10 పనులు ఒకేసారి పెట్టుకుంటున్నాం, నిరంతరం కూడా టార్గెట్ అచీవ్ అవ్వాలి, ప్రాబ్లం వాటిని సాల్వ్ చేయాలి. సాఫ్ట్వేర్లో కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇదే దాంతో ఉంటున్నారు. సాధారణంగా ఈ పానిక్ అటాక్ అనేది హార్ట్ అటాక్ కాదు. సాధారణంగా ఈ పానిక్ అటాక్ అనే వాటిని ఏమంటారంటే సూడో హార్ట్ అటాక్స్ అంటారు, ఆర్ పానిక్ డిజార్డర్ అంటారు. కార్డిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో ముద్దుగా పెట్టుకునే పేర్లు కానీ అవేమి గుండె జబ్బు కానీ గుండె జబ్బులు కింద లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఒకటి ఉంది. యాంగ్జైటీ డిజార్డర్లో ఇంతుంటే ఇంత ఆలోచన, మైనర్ థింగ్స్కి మేజర్గా హర్రీ అవ్వడం, బాధపడడం, సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిదా అనే ఫీలింగ్ తోటి భయపడిపోయి ఆదుర్ధ పడిపోయి చిన్న విషయాన్ని గోరంత విషయాన్ని కొండంతగా చూడడం మొదలు పెడుతుంటారు. గులకరాయిని బండరాయినట్టుగా చూడడం మొదలు పెడుతుంటారు. దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే కంగారు ఉంటుంది, ఆదుర్ధ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది, ఊపిరి సరిపోయిన ఫీలింగ్ ఉంటుంది, అరచేతలు చెమట్ల పెడుతుంటే, నోరు పొడిపొడిగా అయిపోతుంది, కంట్రోల్ అనేది టైట్ అవుతుంటాయి. యాంగ్జైటీ డ్యాజ్ 1000 ఫేసెస్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. యాంగ్జైటీ అనేది సిచ్యువేషనల్గా వస్తే సిచ్యువేషనల్ యాంగ్జైటీ అంటాం, ఎప్పుడు యాంగ్జైటీ ఉంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. అకస్మాత్తుగా ఒకేసారి ఇద్దరు బ్లడ్లో కలిపి గుండె గబగబగబగబ కొట్టేసుకుని ఊపిరి సరిపోయినట్టుగా నాకు ఏదో అయిపోతుందని చెస్ట్లా పట్టేసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ సూడో హార్ట్ అటాక్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక బైక్ ఉంది, నెమ్మది నెమ్మదిగా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ తిప్పుతుంటే చక్కగా వెళ్తుంది, అది అకస్మాత్తుగా ఒకేసారి తిప్పామనుకోండి బైక్ ఏమవుతుంది పైకి లేచిపోతుంది. అలాగే ఎడ్డల్ని అనేది కొంచెం బ్లడ్లోకి వెళ్తే నేను మాట్లాడుతాను కొంచెం కావాలి, గుండు కొట్టుకోవాలంటే కొంచెం కావాలి, నడవాలంటే కొంచెం కావాలి, పరిగెత్తాలంటే కొంచెం కావాలి. అకస్మాత్తుగా ఒకేసారి ఎందుకోండి యాక్సిడెంట్ ఎలా రాచేస్తుంది అనుకోండి, ఎటువంటి సిమ్టమ్స్ కారుకి కానీ బైక్ కానీ ఉంటుందో
అటువంటి ఫ్లో బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే హార్ట్ అకస్మాత్తుగా రైజ్ అవుతుంది, చెస్ట్ టైట్ అయిపోతుంది, చెమటలు పెట్టేస్తే, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, వెట్టుకో అంటాం. ఇటువంటివి ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్గా తెలియకుండా హార్ట్ అటాక్ సంబంధించిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిమ్టమ్స్ అనేవి నాకు ఉన్నాయి కాబట్టి సో నాకు హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోయి డాక్టర్ చుట్టూ తిరుగుతుంటాం. మర్చిపోకండి, యాంగ్జైటీ వల్ల వచ్చే హార్ట్ అటాక్ ఏదైతే ఉందో అది హార్ట్ అటాక్ కాదు. ఫస్ట్ హార్ట్ అటాక్ అనేది థాట్ అటాక్ అని గుర్తించండి, అది ఆలోచన మాత్రమే కార్యరూపం దాల్చదు. కాబట్టి దానికి ఏం చేయాలి, నీ ఆలోచన సరళి మార్చుకోవాలి. సిబిటి అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, కాగ్నేటివ్ అంటే ఆలోచన సరళి థాట్ ప్రాసెస్ అని, బిహేవియర్ అంటే ప్రవర్తన, రెండు మిక్స్ చేసే బిహేవియర్ అనమాట. నీ ఆలోచన ద్వారా మార్చుకోవాలి. ఇది నాకు హార్ట్ అటాక్ జస్ట్ థాట్ అటాకే. బిహేవియర్లు ప్రవర్తన, ఏ ప్రవర్తన చేస్తున్నావు నువ్వు, ఆ ప్రవర్తనలో మార్పులు తీసుకోవాలి. ఏదైనా సరే ఒక ఒక పొలంలో నాటాలంటే దున్నాలి. దున్నడం అంటే ఏంటంటే ఇక్కడ మనసు ప్రశాంతపడాలి అంటే ఈ ప్రాసెస్ కానీ, జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషను, ఆటోజెనిక్ ట్రైనింగు, సిస్టమేటిక్ డిసెన్సిటేషను, ఇటువంటి ఏవో రకరకాల టెక్నిక్లు ఉంటాయి. ఈ టెక్నిక్ల ద్వారా ఏం చేయాలంటే నెమ్మది నెమ్మదిగా కూల్ డౌన్ అవ్వాలి. అప్పుడు మనసు మన మాట నింపినట్టు గుండు స్లో డౌన్ అవుతుంది. నిరంతరం వచ్చే నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్ థింకింగ్గా మార్చుకోవాలి. నిరంతరం బాడీలోకి వచ్చే యాంగ్జైటీని తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆల్సో డైట్ విషయంలో ఎసిడిటీ లాంటి డైట్ ఎక్కువ వచ్చే డైట్ తీసుకుంటే తెలియకంటే చెస్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆటోమేటిక్గా ఇలా పట్టేసినట్టు వీలు ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాసే వస్తున్నట్టు అర్థం. గ్యాస్ ప్రాబ్లం చూసి హార్ట్ అటాక్ అనుకునే వాళ్ళు ఉంటుంది. అయితే మరి ఇంకా హార్ట్ అటాక్ రాదు, ఎందుకు రాదు, రిపీటెడ్గా నువ్వు భయపడ్డు, గుండె దడ మరొకటి ఇంకోటి అని చెప్పేసి నిరంతరం 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 అదిగో పులు అని అబద్ధాన్ని ఉంటే నిజంగా పులు వచ్చినప్పుడు ఇంకేమవుతుంది, నీకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కీడించి మేళించాలన్నట్టుగా నీకు హార్ట్ అటాక్ ఏమీ లేదు. కాబట్టి ఈ టైంలోనే నువ్వేం చేసుకోవాలి, ఊరికనే రకరకాల టెస్టులు చేసి నాకు ఇంత జబ్బు వచ్చిందని బాధపడవద్దు. మలాటా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేయాలంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్తో మీరు మరోసారి కార్డియాలజీ ప్రాబ్లం అని మారేటని భయపడకుండా చేసే పద్ధతులు, ఈజీ మెథడ్లు, అలాగే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. చాలామంది వారు నా దగ్గర రాలేరు కదా, అటువంటి వాళ్ళకి మేము ఏ దేశంలో ఉన్నా సరే ఒక 16 GB పెన్డ్రైవ్లో కానీ మెమరీ కార్డులో కానీ లాట్ ఆఫ్ స్టఫ్ పెడతాం. బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ, హిప్నోథెరపీ, రిలాక్సేషను, యోగా, మెడిటేషన్, ఆ స్టఫ్ పెడతాం. అది మీకే కాదు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే బుక్స్ కూడా కొన్ని పంపుతాం, దీని నుంచి బయటపడే టెక్నిక్స్ ఇవన్నీ కలిపితే DIY డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటాం. మా దగ్గరకు వస్తే టీచింగ్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ అనే TTT మూడు పద్ధతుల ద్వారా దాని నుంచి బయటపడేట చేస్తాం. కాబట్టి ఎంత త్వరగా దీని నుంచి బయటపడితే అంత కార్పొరేట్ హాస్పిటల్కు పదే పదే వెళ్ళే ఖర్చు మిగుతుంది. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. నమస్తే.